ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి నమస్తే నేను విజయ్ సినీ పరిశ్రమలో ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఇప్పుడు తెలుగు భాషకు తెలుగులో ఉన్నటువంటి డైరెక్టర్లు అలాగే హీరోలు వీరికి ఉన్నటువంటి క్రేజ్ జాతీయ స్థాయిలో అంత ఇంత కాదు ప్రస్తుతం అనేక సినిమాలు ఇటీవల కాలంలో చూస్తే అనేక మంది దర్శకులు అలాగే అనేక మంది నటులు కూడా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించారు ముఖ్యంగా ఇప్పుడు పుష్ప టూకి సంబంధించినటువంటి సీజన్ నడుస్తుంది సో పుష్ప టూ నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది అటు మొత్తం అటు సోషల్ మీడియాలో అలాగే అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ అయినటువంటి వెంటనే వైరల్గా మారడం రికార్డుల మీద రికార్డులు సాధించినటువంటి పరిస్థితి మనకు తెలుసు ఇప్పటికే పుష్ప వన్కి సంబంధించినటువంటి సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా ఇది రిలీజ్ అయింది జాతీయ స్థాయిలో సూపర్ హిట్గా నిలిచింది దాదాపుగా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలని కలెక్షన్స్ రాబట్టింది అదేవిధంగా తెలుగు తమిళ్ మలయాళం అలాగే కన్నడ భాషతో పాటుగా హిందీలో కూడా తన సత్తాన్ని చాటుకుంది పుష్ప ఇప్పుడు పుష్ప టూకు సంబంధించినటువంటి ట్రైలర్ని కొన్ని గంటల కిందటే రిలీజ్ చేశారు ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అంతా కూడా పుష్ప టూ టీము నిన్న బీహార్లోని పాట్నా కేంద్రంగా అక్కడ ఒక భారీ ప్రమోషన్కి సంబంధించినటువంటి బహిరంగ సభను కూడా నిర్వహించారు ఎవరు ఊహించని విధంగా లక్షల సంఖ్యలో అక్కడికి ప్రేక్షకులు అభిమానులు వచ్చారు ఒక హిందీ బెల్ట్లో తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ని ఈ స్థాయిలో నిర్వహించడం అనేది బహుశా ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు అంటే ఆ స్థాయిలో అక్కడికి ప్రేక్షకులు వచ్చినటువంటి పరిస్థితి సో ఆ వేదికగా అక్కడ పుష్ప టూకి సంబంధించినటువంటి ట్రైలర్ని రిలీజ్ చేస్తారు ఒకసారి చూద్దాం ఆ ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేసిందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు యూట్యూబ్లో చూస్తే పుష్ప టూకి సంబంధించినటువంటి తెలుగు ట్రా ట్రైలర్ను ఒకసారిగా నిన్న రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి ఈ చిత్ర బ్యానర్ ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్యానర్ సంబంధించినటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో అంటే మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన దాని మీద పుష్ప టూ ద రూల్ ట్రైలర్ తెలుగు చూడొచ్చు పదిహేడు గంటల్లోనే నలభై రెండు మిలియన్స్ అంటే రోజు కూడా ఇంకా పూర్తి కాలేదు ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి కాలేదు ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి కాకముందే ఇక్కడ మనం చూడవచ్చు నలభై రెండు మిలియన్స్ అంటే నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఈ సినిమాని ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ అందులోనూ తెలుగు ట్రైలరే ఇక్కడ మనం చూడవచ్చు ఒకసారిగా అంటే ఓన్లీ ట్రైలర్కి సంబంధించిన దాంట్లోనే ఈ రిలీజ్ చేసిన దాంట్లోనే ఈ స్థాయిలో ఇక్కడ రికార్డ్స్ని సాధించింది అంటే పదిహేడు గంటల్లో నలభై రెండు మిలియన్స్ అంటే నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది నిజంగా ఇప్పటి వరకు అది ఏ సినిమా కూడా నాకు తెలిసి ఈ స్థాయిలో ఈ రికార్డ్ వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పాలి ఇది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ట్రైలర్లో మాత్రమే అందులోనూ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి ఆ బ్యానర్ మీద వారికి సంబంధించినటువంటి ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఈ ట్రైలర్ని రిలీజ్ చేశారు ఇక మిగిలినటువంటి భాషల్లో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆ ట్రైలర్ లాంచ్కి సంబంధించినటువంటి ఆ ఆడియో ఈవెంట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఉన్నటువంటి దానికి సంబంధించి ఒక బిట్ అంటే అల్లు అర్జున్ మాట్లాడిన దానికి సంబంధించి అల్లు అర్జున్ అనే దాని మీద ఇక్కడ ఆ ఛానల్ మీద రిలీజ్ చేస్తే ఏడు లక్షలు దాదాపు ఎనిమిది లక్షల మంది చూశారు ఇక ట్రైలర్ విషయాన్ని చూద్దాం ఇక్కడ కూడా చూద్దాం ఎస్ ఇక్కడ మనం చూద్దాం ఈవెంట్ ఇదే మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన దాంట్లోనే ఆ ప్లాట్ఫామ్ మీదనే దాదాపుగా ఆ ఈవెంట్కి సంబంధించిన దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తే త్రీ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల మంది దీన్ని చూసారు ఇది కూడా పదహారు గంటల కిందట ఈ వీడియోని అప్లోడ్ చేశారు అదేవిధంగా వేరే భాషల్లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి చూద్దాం టీ టీ సిరీస్లో కూడా దీన్ని రిలీజ్ చేశారు టీ సిరీస్ తెలుగు ప్లాట్ఫామ్ మీద కూడా ఇక్కడ కూడా ఐదు లక్షల మంది చూసినటువంటి పరిస్థితి ఇక్కడ చూద్దాం అదేవిధంగా టీ సిరీస్లో కూడా హిందీకి సంబంధించినటువంటి ట్రైలర్ ఇక్కడ చూడొచ్చు హిందీ అఫీషియల్ ట్రైలర్ హిందీ లాంగ్వేజ్ చూడవచ్చు దీనికి సంబంధించి ఇది కూడా టీ సిరీస్ అంటే ఇది జనరల్గా టీ సిరీస్ అనేది ఏదైతే సాంగ్స్ సంబంధించినటువంటి ఆ సంస్థ ఉంటుందో ఆ సంస్థకు సంబంధించినటువంటి టీ సిరీస్ అది వారి ఛానల్లో రిలీజ్ చేస్తే అంటే పదిహేడు గంటల్లో థర్టీ వన్ మిలియన్స్ అంటే దాదాపుగా మూడు కోట్ల పది లక్షల మంది ఇప్పటివరకు ఇక్కడ హిందీకి సంబంధించినటువంటి ట్రైలర్ని చూశారు పదిహేడు గంటల్లో ఇక వేరే లాంగ్వేజ్ ఒకసారి చూద్దాం మలయాళంకి సంబంధించినటువంటి ట్రైలర్ చూస్తే పదమూడు గంటల్లో ఆరు లక్షల నలభై వేల మంది చూశారు ఇది ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేశారు సో ఈ ఇక్కడ చూడవచ్చు సో అదేవిధంగా కన్నడకు సంబంధించినటువంటి ట్రైలర్ని చూస్తే పదిహేను గంటల కింద సుకుమార్ రైటింగ్స్ అంటే దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ అనే ప్లాట్ఫామ్ మీద ఛానల్లో రిలీజ్ చేస్తే రెండు మూడు లక్షల మంది దాదాపుగా ఇక్కడ చూసినటువంటి పరిస్థితి అంటే ఏ స్థాయిలో ఇక్కడ సంచలనాలను క్రియేట్ చేస్తుందో పుష్ప అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే పుష్ప టూకు సంబంధించినటువంటి ట్రైలర్ని నిన్న బీహార్లోని పాట్నాలో రిలీజ్ చేశారు తెలుగు మలయాళం హిందీ కన్నడ అన్ని భాషల్లో అలాగే తమిళ్ భాషల్లో కూడా అన్ని భాషల్లో కూడా దీన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి అంటే ఎన్నికలకు ముందు ఏపీలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు కొంత వివాదాస్పదమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి విషయం మీకు తెలిసింది అంటే నంద్యాల ఎన్నికలకు సంబంధించి ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నారో ఆయన అక్కడ ప్రచారానికి సంబంధించి తన స్నేహితుడి ప్రచారానికి సంబంధించి శిల్పా కుటుంబం అక్కడ పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆయన రవిని విష్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగినటువంటి వివాదాలన్నీ కూడా మనకి తెలుసు అల్లు అర్జున్ అక్కడికి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అక్కడికి వెళ్ళడాన్ని చాలామంది కూడా తప్పుపట్టారు ఇండస్ట్రీలోనూ అలాగే వారి కుటుంబంలో కూడా దీని మీద ఒక పెద్ద చర్చ నడిచింది అంతర్గతంగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య వివాదాలు నడుస్తున్నాయి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ సంబంధించి కూడా ఆ కాంపౌండ్లో కూడా కొంత వివాదాలు ఉన్నాయనేటువంటి రకరకాల ఊహాగానాలు చర్చలు అయితే మాత్రం అన్ని మీడియాల్లోనూ సోషల్ మీడియాల్లోనూ అంతా కూడా మనకి దీని మీద అంతా కూడా రకరకాలుగా వీడియోస్ కథనాలన్నీ కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ రీసెంట్గా జరిగినటువంటి ఒక ఘటనను మనం ఉదాహరణగా చెప్పాలి అన్స్టాపబుల్ ఫోర్లో ఇక్కడ మనం చూడవచ్చు అన్స్టాపబుల్ ఫోర్లో ఎస్ ఇక్కడ చూడవచ్చు బాలకృష్ణ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ వీడియోని ఒక పార్ట్ని రెండు పార్ట్స్గా వస్తే ఫస్ట్ పార్ట్ని రిలీజ్ చేశారు అందులో అల్లు అర్జున్ ని ఇంటర్వ్యూ చేశారు బాలకృష్ణ ముఖ్యంగా ఇందులో అనేక అంశాలని అక్కడ ప్రస్తావించారు ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటో అందులో జనసేన పార్టీ వెనక జెండా ఉంది దానికి సంబంధించినటువంటి ఫోటోని వెంటనే వేస్తే ఆయన గురించి ఏం చెబుతారు అని అల్లు అర్జున్ని నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ ఫోర్ హోస్ట్గా ఉన్నటువంటి ఎన్బికి అడిగితే దానికి అల్లు అర్జున్ చాలా తెలివైనటువంటి సమాధానం ఇచ్చారు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ వ్యక్తి తాను అనుకునింది అనుకున్నట్టు చేసి తీరుతాడు అది ఎవరేమి చెప్పినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తాను అనుకునింది చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అంటూ కూడా అక్కడ అల్లు అర్జున్ మాట్లాడారు అంటే ఇక్కడ ఊహించిన విధంగానే అంటే ఇది అల్లు అరవింద్ గారు ఇద్దరి అగ్ర హీరోలకు సంబంధించినటువంటి అభిమానుల మధ్య ఉన్నటువంటి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ అంశాన్ని ఈ క్వశ్చన్ని ఈ ఈ సీన్ని అక్కడ తీసుకొచ్చారనేది కూడా మనం పక్కన పెడితే అక్కడ అల్లు అర్జున్ గారు మాత్రం చాలా తెలివిగా సమాధానం చెప్పారు అంటే ఒక డేరింగ్ అండ్ డై డైనమిక్ లీడర్గా పవన్ కళ్యాణ్ని ఆయన సంబోధించారంటే ఈ రెండు కుటుంబాల మధ్య వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది ఎక్కడ కవర్ అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు పది సంవత్సరాల పాటు ఆయన కష్టపడి అనుకున్న విధంగానే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆయన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందారు ఇద్దరు ఎంపీ స్థానాలను కూడా గెలుపొంది ఆయన ఇవాళ దేశంలోనే జాతీయ స్థాయిలోనే ఎన్డీఏలోనే ఒక పవర్ఫుల్ రోల్ని పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తున్నారు ఈ విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్తూనే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పోయినటువంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి సో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అలాగే మెగా కాంపౌండ్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఎపిసోడ్ని చూసిన తర్వాత అల్లు అర్జున్ కామెంట్స్ని చూసిన తర్వాత అందరూ కూడా కూలయ్యారు రకరకాల కామెంట్స్ చేస్తూ వచ్చారు అల్లు అర్జున్ గారు మీకు మాకు మధ్య కొంతమంది వ్యక్తులు ఏదైతే పేటీఎం అంటే వైసీపీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియా బ్యాచ్ వాళ్ళు కావాలనే మన మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ ఊబిలో ఆ చిచ్చులో పడద్దు ఇక మీదటైనా అలర్ట్గా ఉండండు అంటూ రకరకాలుగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరో అభిమానులందరూ కూడా అక్కడ కామెంట్స్ చేస్తూ వచ్చారు ఈ ఇంటర్వ్యూ తర్వాత సో ఇక మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అల్లు అర్జున్కి అలాగే పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది ఆ గ్యాప్ ఇక లేదు కాబట్టి పుష్ప టూ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది సో పుష్ప టూకి సంబంధించినటువంటి సినిమా డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది దాదాపుగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్గా చిత్ర యూనిట్ అయితే మాత్రం పెట్టుకుందనే చెప్పాలి సో ఇక మీదట అంటే మెగా కాంపౌండ్కి సంబంధించినటువంటి హీరోగానే మనం అల్లు అర్జున్ చెప్పాలి సో మెగా మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే ఇక్కడ కూడా మనం అల్లు అర్జున్ గారిని చూడాల్సినటువంటి ఉంది కాబట్టి సో పుష్ప టూకి సంబంధించినటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి బ్రేక్స్ అన్నీ కూడా తొలగిపోయాయని చెప్పాలి సో ఇక పుష్ప టూ ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది ట్రైలర్లోనే కొన్ని గంటల్లోనే కోట్ల వ్యూస్ని అన్ని భాషల్లో కూడా చూస్తే కోట్ల వ్యూస్ని సాధించినటువంటి పుష్ప టూ కేవలం యూట్యూబ్లోనే ఇక మనం చూడొచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఇలా రకరకాలుగా కోట్ల మంది పుష్ప టూ ట్రైలర్ని చూశారనే చెప్పాలి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ని అంటే ప్రమోషన్ ఈవెంట్ని అంతా కూడా అనేక రాష్ట్రాల్లో ప్లాన్ చేశారు హైదరాబాద్తో పాటుగా అటు బెంగళూరులో ప్లాన్ చేశారు అలాగే మిగిలినటువంటి నాలుగైదు మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ప్లాన్ చేశారు సో పుష్ప టూ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం అటు సోషల్ మీడియాలోనూ డిజిటల్ మీడియాలోనూ మీడియాలోను ఎక్కడ చూసినా కూడా ఒక వైరల్గా మారిందనే చెప్పాలి తన రికార్డ్స్ని తానే బ్రేక్ చేస్తుందని చెప్పాలి సో ఈ వీడియో మీద పుష్ప టూ మీద తగ్గేదేలే అనే విధంగా దూసుకుపోతున్నటువంటి పుష్పార్ టూకు సంబంధించినటువంటి అప్డేట్స్పై మీరేమంటారు మీ కామెంట్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్